బంగారు బొమ్మరా అరుదైన అమ్మరా ఆడజన్మకే అర్థం చెప్పిన మైనావతి అపరంజి బొమ్మరా కన్నీటి చెమ్మరా ఆదర్శమూర్తిగా అవతరించిన మైనా सीतोबाई सीतोबाई एमिटी सीतोबाई एदो आलोचिस्तुन्नट्टुंदी एमी लेदंडी मन अब्बाई अमर सिंग गुरिंचे आलोचिस्तुन्नानु अन्नि गुणाल्लो अग्रगण्युडैन अमर सिंग गुरिंची आलोचनेंदुकु सीतोबाई ఎదుగుతున్న కొడుకు ఎలాంటి వాడైనా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది కన్నవాళ్ళం మనమే కదండి అది నిజమేన అనుకో సరే నీ ఆలోచన ఏమిటో చెప్పు సీతోబాయి అమరు సింగు చూస్తుండగానే తిరిగి పెద్దోడైపోయిండు కళ్ళు మూసి తిరిసేలోగా పెళ్లి ఇడుకు వచ్చేసిండు వాడికైతే పెళ్లి చేసి కోడలమ్మను ఇంటికి తెస్తే పిల్ల పాపలతో మన ఇల్లు ఎల్ల కాలం ఎంత సక్కని మాట నన్నవే సీతోబాయి నిన్ను మెచ్చానే నాలో ఉన్న ఆలోచనను నువ్వు బయట పెట్టినావే కనకగిరి నగరంలోన నా సెల్లే కనకబాయింది ఆమె బిడ్డ మైనావతి అమర సింగుకు బాగుంటుంది ఏందయ్యను బలేది లోకమేమీ కొట్టుకోలేదు నా కొడుక్కి నీ మేనకుడల్ని చేసుకునికి అదేంది సీతోబాయి అట్లంటావు మైనావతి మేనపిల్లనే కదా మేనరికాన్ని వదిలిపెట్టి వేరే సంబంధాలు చూడడం రక్త సంబంధాన్ని అవమానించినట్టు కాదా మేనరికాని నేను కాదంటలేను మేనకోడలే మనింటి కోడలైతది నాకు తోడా పుట్టిన తమ్ముడు నీ బాబా మరిది లేడా ఆని ఒక్క గానొక్క బిడ్డ తారబాయి నిను చూడలేదా మెరుపు తీగ లాంటి అందం మంచి తనము కుమారు రూపం ఆపియను మన ఇంటి కోడల్ని చేసుకుంటే ఎంతో అదృష్టం సీతోబాయి నిన్నయ్యాల మనము నిమ్మలంగున్నాం గాని నిన్ను చేసుకొని నేను ఎన్ని బాధల్ని పడ్డాను గాదా అన్ని తెలిసి నీ తమ్మునితో బియ్యమందుకున్నానంటే అమర సింగు కూడా నాలా కష్టమెంతో గొయ్యాలి గాదా అంటే నన్ను చేసుకున్నందుకే నీకు కష్టాలు వచ్చి పడ్డాయా ఆ సంగతి నీకు తెలువదా సీతోబాయి అయినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది పెంటగడ్డను తొబ్బుకుంటే పెంకాసులే బయట పడతాయి సీతోబాయి నీ బాధ కంటే మన బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం నా చెల్లెలి కూతురు మైనావతే మన ఇంట్లో కొడలిగా కాలు పెడుతుంది ఎవడ అడ్డుపడ్డా జరిగేది మాత్రం ఇదే ఎలా జరుగుతుందో నేను చూస్తాను నీ మేనకోడలు నీకెంత ముఖ్యమో నా మేనకోడలు నాకంతే ముఖ్యం అమర్ సింగుకు మీరు తండ్రి మాత్రమే నేను 9 నెలలు మోసిన కన్న తల్లిని ఆ సంగతి మర్చిపోకండి దేవి సింగుల వారికి జయము జయము ఓహో శివరామయ్య గారు మీరా ఏమిటిలా వచ్చారు ఏం జరిగింది ఓ రాజా ఎందుకు గొడవను పడుతుండు ఏం జరిగింది ఓ రాజా ఎందుకు గొడవను పడుతుండు నీ గొడవకు కారణమేంటో తెలియగోరుతూ ఉన్నాను నా కోడలు మైనావతిని అమర సింగుకు ఇద్దామని కాదు కాదు తన కోడలిగా తారబాయిని తెద్దామని ఇద్దరి మధ్య జరిగేది గొడవకు కారణమైంది ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు నీ కోడల జాత కాలను అమర సింగు జాత కాన్ని పండితులకు చూపించే చాలు సమస్యను తీర్చేస్తాను ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు
భల శివరామయ్య గారు భల అద్భుతమైన సలహానిచ్చారు. మీరు వెంటనే వెళ్ళి పండితుల వారిని వెంట పెట్టుకుని రండి. నేను ఇప్పుడే మా కోడళ్ళ జాతకాలను తెప్పిస్తాను. అలాగే ప్రభు. రాజుది పులివరుగయ్యా, నీ కోడలు మైనావతిది మేకవరుగయ్యా, తారాబాయిది పులివరుగైతున్నదయ్యా, యువరాజుకు ఇచ్చి చేతే గండమేనయ్యా, మైనావతి అమరు సింగు జాతక బలము అద్భుతంగా ఉంది పెళ్లి జరిపించవయ్యా. సీతోబాయి ఏమిటిది? సీతోబాయి పిచ్చిదానిలా, జాతక బలం కూడా కలవనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల జీవితాన్నైతే బలి చెయ్యలేం కదా. చాలించండి మీ మాయమాటలు. మనసుంటే మార్గాలుండవా? జాతకాలు కలవని వారు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా కాపురాలు చేయడం లేదా? మనం జాతకాలు గలిస్తేనే చేసుకున్నామా? నిజంగా మన జాతకాలే గలిస్తే మన మధ్యన ఈ గొడవలు ఎందుకు వస్తాయి? అంతా నాటకం. మగవాళ్ళు కదా, అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైనా చేస్తారు. సీతాబాయి, మంచి మాటలు చెవికెక్కడం లేదు కదూ. భార్య మీది మమకారంతో కళ్ళు మూసుకపోయి ఒక్కగానొక్కడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వవునన్నా కాదన్నా మైనావతినే ఇంటి కోడలిగా తెస్తాను. ఎలా తెస్తామో చూస్తాను. నన్ను కాదని తెచ్చిన అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. సీతాబాయి, నువ్వు చూసేదానివి ఏమీ చేసేదానివి కాదు, గుర్తుంచుకో.